ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ఎక్సలెంట్ బిజినెస్. అది మాత్రం కాదు, ఇది మగవాళ్ళు మాత్రమే కాదు ఫ్రెండ్స్, లేడీస్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఎందుకంటే ఈ మెషిన్ పక్కన మనం ఉండాల్సిన అవసరం ఉండదు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేతిలో ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్లో మాట్లాడుకునేటప్పుడు వెళ్తే చాలు, అది ఫిట్ చేసేటప్పుడు. తర్వాత మనం డైలీ ఈవినింగ్ పూట వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో లెక్కలతో సహా ప్రాఫిట్ ఎంత వస్తుంది, పెట్టుబడి ఎంత అని ఏ టు జెడ్ చెప్తాను ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి, మీ ఇష్టం. స్కిప్ చేస్తే ఈ వీడియోనే స్కిప్ చేసేయండి, ఓకేనా? సో ఇది ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. సో ఇది హైట్ వెయిట్ చూపించే స్కేల్ అన్నమాట. మీరు చూసుంటారు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా. సో అక్కడ వెయిట్ చూపించే మెషిన్ ఉంటుంది. యాక్చువల్లీ ఎక్కువ చోట హైట్ వెయిట్ చూపించే మెషిన్ ఎక్కడో ఈ మాల్స్ ఉంటాయి చూడండి, అటువంటి చోటే పెట్టుంటారు. మిగతా చోట్ల అయితే వెయిట్ వరకే చూపించేది ఉంటుంది, కానీ హైట్ ఇది అరుదుగా కనిపిస్తూ ఉంటుంది, కామన్గా చెప్తున్నాను నేను. సో పెద్ద పెద్ద సిటీలో బాగా అలవాటు ఉన్న వాళ్ళు కాకుండా నార్మల్గా పెద్ద సిటీలో అయినా ఎక్కువ వెయిటే కనిపిస్తాయి, హైట్ కనిపించదు. సో వెంటనే మీరు స్కిప్ చేయొద్దు వీడియోని, పూర్తిగా వినండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏ బిజినెస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. మనం ఎంత శ్రమ పడుతున్నాము, ఎంత సులువుగా చూడండి ఫ్రెండ్స్, శారీరక శ్రమ ఉండే ఏ బిజినెస్ కూడా అతిపెద్ద కోటీశ్వరుడు అయినట్టు చరిత్రలో లేదు నిర్వాహకుడు. సో బ్రెయిన్తో యూజ్ చేసి టెక్నికల్గా సంపాదించిన వాడు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు అటువంటి టాపికే ఇది. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ హైట్ వెయిట్ మెషిన్ ఉంది కదా. సో అసలు దీని గురించే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో, లేకపోతే అందరూ ఒక్కసారైనా లైఫ్లో దీనిపైన ఎక్కి నిలబడే ఉంటారు. సో చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు ఇది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడగానే కంపల్సరీ ఒకసారి హైట్ వెయిట్ చూసుకోవాలని ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ వీక్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు హైట్ వెయిట్ చెక్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్తో జస్ట్ అక్కడ ఏదో పని మీద వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్ వేస్తున్నప్పుడు మళ్ళీ మీరు కూడా వేస్తారు. కామన్గా ప్రతి ఒక్క జనం అంతే అనమాట. ఆల్రెడీ చూసిన ఒకవేళ వీడు వేయకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి నువ్వు కూడా ఒకసారి చూద్దాం అదో ఇంట్రెస్ట్ అనమాట, కంపల్సరీ. సో మళ్ళీ ఇంకోసారి వేస్తారు, అది కామన్. దీనికి పెట్టే ఖర్చు పెద్దగా ఎవరు లెక్కయ్యరు కూడా. సో కంపల్సరీ. అలానే చిన్నపిల్లలు కూడా, అంటే వాళ్ళు ఏ ఏజ్ అయినా ఉండి ఎవరో ఒకరు హైట్ వెయిట్ చెక్ చేస్తుంటే పిల్లలు కూడా కంపల్సరీ వేయాలి అనుకుంటారు. సో పిల్లని కాదు, ముసలి వాళ్ళు కూడా నేను ప్రాక్టికల్గా చూశాను, 70 పైన దాటిన వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు హైట్ వెయిట్. సో అది ఒక కామన్ అనమాట సైకలాజికల్గా. సో చూడండి ఫ్రెండ్స్, ఈ మెషిన్ రేట్ ఎంత ఉందంటే 30-32,000 ఉంది మెషిన్. బాగా క్యాల్కులేషన్ చూడండి, ఒక బిజినెస్ చేస్తుంటే క్యాల్కులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అంచనా ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి, 32,000 రూపాయలు మిషన్, 5 మిషన్ కొన్నారనుకోండి, చెప్తున్నాను ఎంత అవుద్ది, 1,60,000, 50,000 అలా అవుతుంది, ఓకేనా? 1,50,000, 60,000 ఇంకా 10,000 కూడా వేసుకోండి. ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక పీస్ మీద 2,000 రూపాయలు పడినా కూడా ఇది ఏం 25 kgs ఉంటుంది బరువు, ఈ మెషిన్ బరువు. సో అంతకుమించి ఉండదు కాబట్టి మీరు, నేను 2,000 అనేది ఎక్కువే చెప్తున్నా, ట్రాన్స్పోర్ట్ ట్రైన్లోనే వస్తుంది కాబట్టి. పోనీ నవతాల వచ్చినా అంతే, 2,500 kgకి 10 రూపాయలు వసూలు చేస్తారు నవతా విఆర్ఎల్ వాళ్ళు. సో ఆ విధంగా వేసుకున్నా కూడా 1,60,000 ఏ టు జెడ్ చెప్పేశాను ఇప్పుడు. సో ఈ మెషిన్ని మీరు ఇప్పుడు కాలేజెస్ ఉంటుంది కదా, ప్రైవేట్ కాలేజెస్ కానీ ఏదైనా సరే, ఒక 2-4 కాలేజీలు ఒకే చోట ఉన్న ప్లేసెస్ ప్రతి టౌన్లోనూ ప్రతి సిటీలోనూ అటువంటి ఏరియా ఉంటాయి కంపల్సరీ. సో అటువంటి చోట ఇది ఫిట్ చేయొచ్చు. ఒకటి, మంచి రద్దీ వచ్చే రెస్టారెంట్స్ ఉంటాయి, మంచి హోటల్స్ రెస్టారెంట్స్ అటువంటి చోట, ఎందుకంటే దీనికి స్పేస్ ఎక్కువ అవసరం లేదు. మహా అంటే ఇది 3 అడుగులు వెడల్పు ఉంటుంది అంతే. 3 అడుగులు అనేది పెద్ద విషయమే కాదు, బయట అయినా వాళ్ళకి ప్రతి రెస్టారెంట్ పక్క బయట ఒక కిల్లి షాప్ లాంటిదో ఏదో ఒక చిన్న షాప్ ఉంటుంది, స్టేషనరీ ఐటెం అమ్మేటట్టు చిన్న. సో అక్కడైనా పెట్టేయచ్చు, క్యాష్ కౌంటర్ పక్కనైనా పెట్టేయచ్చు, వాళ్ళకి రెంట్ ఇస్తామని చెప్పి చాలా తక్కువ రెంటే వసూలు చేస్తారు. దీనికి ఏం పెద్దగా కరెంటు ఖర్చు కూడా పెద్దగా అవ్వదు. మహా అంటే నెలకు 1,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, 1,000 రూపాయలు అవుతుందేమో అంతే. సో ఎందుకంటే దీంట్లో యూజ్ చేసే లైటింగ్స్ కూడా ఎల్ఈడి సంబంధించింది కాబట్టి. ఈ విధంగా లెక్కేసుకున్నా ఒక రోజుకి 100 మంది వెయిట్ వేస్తారనుకోండి, మీరు వెంటనే డైలీ 100 మంది వేస్తారంటే వేస్తారు ఎలా అంటే, ఈరోజు వేసిన వాళ్ళు రేపు రారు కదా,
రెస్టారెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ ఏరియాలో కానీ ఎవరో వస్తూ వెళ్తూ ఉంటారు జనాభా. సో డైలీ అంటే ఇప్పుడు మన మీకు ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ అండి, ఆర్టీసీ బస్ డైలీ జనాలు నండితోనే ఉంటుంది. సో డైలీ ఏంది ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారంటే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు వాళ్ళ పనులు, అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రైన్స్ కూడా చూస్తుంటారు కదా. ప్రతి ఆటోలు కూడా డైలీ ఆటో ఎక్కి జనాలు ఎందుకు ప్రయాణాలు చేస్తూ ఉంటారంటే ఈరోజు వెళ్ళిన వాళ్ళు రేపు వెళ్తారని కాదు, కంటిన్యూగా జనాలు అన్న తర్వాత అలా అవుతూ ఉంటారు. సో ఈ విధంగా మనకి 100 మందే, నేను ఎక్కువ మంది కూడా చెప్పట్లే. మీరు సుమారు ఒక 5-6 కాలేజెస్ అంటే ఒక కాలేజీలో ఎంతమంది ఉంటారో ఒకసారి ఊహించుకోండి వేల సంఖ్యలో ఎన్ని కలిపితే. బట్ నేను 100 మందే లెక్కేస్తున్నాను. సో ఇది యాక్చువల్లీ దీంట్లో ఏమేమి వస్తాయంటే హైట్, వెయిట్, దాంతోపాటు బిఎంఐ వస్తుంది, బాడీ మాస్ ఇండెక్స్, ఇవి కూడా చూపిస్తుంది ఆ స్లిప్ టైప్లో. సో అంటే మీకు మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటే ఇంకా ఎంత గెయిన్ అవ్వాలి అనేది వస్తుంది. సామాన్యంగా మీలో ఎవరైనా చూసుంటే అదే ఉంటుంది ఆ స్లిప్ మీద, సేమ్ అదే స్లిప్పే వస్తుంది. సో ఇంట్రెస్ట్గా 10 రూపాయలు పెట్టచ్చు దీనికి యాక్చువల్లీ, ఓకేనా. అంటే 5 రూపీస్లో కూడా ఉంది, మళ్ళీ చెప్తున్నాను 5 రూపీస్లో కూడా ఉంది కానీ అంత ఇదిగా ఉండదన్నమాట. సో 10 రూపీస్ అనేటప్పటికి ఇంకో క్లియర్గా మీకు అన్ని విషయాలు వస్తుంది. మీరు నోట్ యాక్సెప్ట్ చేస్తుందా అంటే పోనీ 5 రూపీసే కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో 10 రూపీస్ నోట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విధంగా వేసుకుంటే రోజుకి 1000 రూపాయలు 100 మంది వేసుకుంటే. సో 1000 రూపాయలు అంటే ఆ 1000లో 100 రూపాయలు కరెంట్ బిల్కి ప్లస్ రెంట్కి తీసేయండి, తీసేస్తే మీకు ఉండేది 900. ఒక మిషన్ మీద నెలకి 27000 రూపాయలు మిగులుతుంది, అంటే 5 మిషన్ మీద 5-20 వేలు, 1,00,000, 1,35,000, 35. సో 1,35,000 మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈవినింగ్ పూట వెళ్ళి ఆ పేపర్ రోల్ అయిపోతే అది నింపేసి డబ్బులు ఎంత ఉందో అవి కలెక్ట్ చేసుకుని వచ్చేయడం తప్ప ఒక బండి యాక్టివా కానీ బైక్ కానీ ఆడవాళ్ళంటే అది ఇది. సో ఎవరైనా సరే కలెక్ట్ చేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడు కష్టపడతారంటే స్టార్టింగ్ టైంలో మీరు వెళ్ళి అది ఫిట్ చేసేటప్పుడు ముందు మాట్లాడుకుంటారు ఎంత రెంట్ అని. సో నేను ఆ రెంట్ కరెంట్ బిల్కే 100 రూపాయలు తీసేయమన్నాను. సో 2000కు మించి వాళ్ళకి మనం రెంట్ ఇవ్వాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే మెషిన్ కదా ఇది. సో అంతే, అదే చిన్నది అయితే ఇంకా తక్కువ. ఇది ఒక రూట్ అన్నమాట. సో వెంటనే మీకు లేదు లేదు నువ్వు చెప్పింది 100% అబద్ధం, 10 రూపాయలే ఎవరు తీసుకోవట్లేదు, ఓన్లీ 5 రూపీసే అంటే ఓకే డన్, మాల్స్లో 5 రూపీసే నేను కూడా చూశాను. సో ఆ 5 రూపీస్కి తగ్గట్టు లెక్క చెప్తాను. ఒక్కటే ఫ్రెండ్స్, నేను ఏది చెప్పినా సరే బిజినెస్ మీరు ఎదగాలనే చెప్తున్నానే కానీ కొంతమంది నా మీద పోటీకి కింద కమెంట్ పెడతారు, ఇది అలా నాతో పోటీ పడడం వల్ల ఏంది ఉపయోగం. మీకు ఒకవేళ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి బస్సులో వెళ్ళండి అంటే నేను చెప్పింది అబద్ధం, ఆ రూట్లో బస్సు లేదంటే ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి బస్సు కాకపోతే అనేది మీరు ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి తప్ప అసలు ఇది అసలు కాదు ఇది బస్సే లేదు అంటే ఉపయోగం ఏముంది చెప్పండి. సో ఇప్పుడు చెప్తున్నాను చూడండి, 5 రూపాయలు అంటే ఎక్కడ కిట్టుబాటు అవుతుంది, 3 మిషన్లు ఎక్కువ అత్యంత జనరద్దీ ప్లేస్ మనం ఎంచుకోవాలి. అప్పుడు 200 మంది 150 మంది వేసేలా ఒక రోజుకి, అప్పుడు ఎలా ఎంచుకుంటారు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. చూడండి ఎక్కువ బస్ స్టాండ్లో వెయిట్ మాత్రమే చూపించే మెషిన్స్ ఉంటాయి, అవి కూడా కరెక్ట్గా చూపిస్తుంది కాదు. మీరు ఇప్పుడు ఒక కాయిన్ వేసి వెయిట్ చూసి మళ్ళీ ఇంకొంచెంసేపు తర్వాత కాయిన్ వేసి వెయిట్ చూస్తే అది వేరువేరులా చూపిస్తుంది. సో అవన్నీ అవుట్డేటెడ్ మిషన్స్. సో ఇటువంటి హైట్ వెయిట్ చూపించే మిషన్ చూడండి ఫ్రెండ్స్, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో కూడా చూశాను, లేటెస్ట్గా చెప్తున్నాను ఎక్కడ కనిపించలేదు. ఏది హైట్ వెయిట్ చూపించే మిషన్ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ కనిపించలేదన్నమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, అక్కడ వెళ్ళి మాట్లాడుకునేదానికి అవకాశం ఉంది. సో మీరు మాట్లాడు డిఎం గారితోనే మాట్లాడుకోవచ్చు వెళ్ళి, సార్ హైట్ వెయిట్ స్కేల్ అంటే ఎవరు అభ్యంతరం చెప్పరు. బస్ స్టాండ్లో ఒక రూల్స్ ఉంటాయి మామూలుగా గవర్నమెంట్ ప్లేస్లో, ఏ షాప్కి అయితే షట్టర్ కేటాయిస్తున్నారో ఆ షాప్లో ఏది స్టేషనరీ అంటే స్టేషనరీ, ఫుడ్ కోర్ట్ అంటే ఫుడ్ కోర్ట్ అవే అమ్మాల్సి ఉంటుంది. బట్ దీనికి అటువంటి రిస్ట్రిక్షనే లేదు, ఎందుకంటే ఇటువంటిది లేదు కాబట్టి. సో పెట్టచ్చు, అసలు పెద్ద పెద్ద బస్ స్టాండ్ అంటే ఒక 3 ప్లేస్లో పెట్టచ్చు, రైల్వే స్టేషన్ పెద్దదైతే 3 స్పేస్లో పెట్టచ్చు ఈ జనాలు వచ్చేది. సో అటువంటిది ఎంచుకోండి. సో నాతో పోటీ పడడం కాకుండా నా కాన్సెప్ట్ తీసుకొని మీరు ఇంకా ఎలా డెవలప్ చేయాలని చూడండి. అలా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ 10 మిషన్లు కవర్ చేయగలిగితే, 10 మిషన్ అంటే 3 లక్షలే మీ పెట్టుబడి అవుద్ది, పోనీ ఒక 20,000 ఎక్స్ట్రా, 3 లక్షలు అంటే లెక్క వేసుకోండి అప్పుడు ఎంత మిగులుతుంది మీకు. అప్రాక్సిమేట్లీ ఒక మిషన్ మీద 900 లెక్క వేసుకున్నా కూడా కరెంట్ బిల్ అన్నీ పోను, 2,70,000, ఆ 70,000 కూడా తీసేయమంటున్నాను
అనుకుంటున్నాను. కొన్ని చోట్ల రెంట్ ఎక్కువ ఉండొచ్చు, మంచి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అంటే కాస్త ఎక్కువ అడగవచ్చు, అటువంటిప్పుడు ఎక్కువ ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఆ విధంగా లెక్కేసుకోండి, వేస్తే 70,000 తీసేసినా 2,00,000 ఎక్కడికి వెళ్ళదు. సో ఇది నేనేమంటున్నానంటే, సక్సెస్ అవుద్దా ఫెయిలియర్ అవుద్దా అని పక్కన పెట్టి ఫస్ట్ రెండు మిషన్తో మొదలెట్టండి. ఆదాయం మళ్ళీ ఇంకొక మిషన్ కొనుక్కోండి, మళ్ళీ ఒక మిషన్ కొనుక్కోండి. సో ఇది గూగుల్లో మీరు సెర్చ్ చేస్తేనే ఈ మిషన్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో అయితే డైరెక్ట్ అమ్మేవాళ్ళే ఉన్నారన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ వెయిట్ మెషర్మెంట్ మిషన్ అని మీరు టైప్ చేస్తే సరిపోతుంది. దానికి ప్రత్యేకించి నేను ఫోన్ నెంబర్స్ ఇవ్వాల్సిన పనే లేదు. రైస్ లాగానే ఏ మిషన్ కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ అవుద్దన్నమాట. సో థ్యాంక్ యూ.